నిర్ణయిత ధరకు తైబజార్ రుసుం వసూలు చేయాలని మున్సిపల్ చైర్మన్ దుర్గప్ప గారి అశోక్ గౌడ్ అన్నారు. సోమవారం 2024-25 ఆర్థిక సంవత్సరంకు గాను తైబజార్, పశువుల సంత, కసాయి వర్ధశాల, వేలం పాటలు నిర్వహించారు. తైబజార్ 23 లక్షలకు కోల సందీప్ దక్కించుకోగా, పశువుల చిట్టిని చింతకుంట శ్రీకాంత్ 1,55,000కు వేలంపాట పాడి కైవసం చేసుకున్నారు. కసాయి వధశాల వేలంపాటకు డిపాజిట్లు రానందున తిరిగి 13వ తారీఖు పురపాలక సంఘం కార్యాలయం వద్ద వేలంపాట నిర్వహించనున్నట్లు మున్సిపల్ మేనేజర్ మధుసూదన్ తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎరుకల యాదగిరి, పంబల్ల రామచందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తంగడిపల్లి ఆంజనేయులగౌడ్, పంబల్ల బిక్షపతి, బీజేపీ నాయకులు ఎర్రగుల రమేష్ యాదవ్, మున్సిపల్ సిబ్బంది రామ్ నగేష్, సల్ల మురళీమోహన్, వార్డు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కట్టిందిట, మరి ఇప్పుడు పెరిగేది ఎంతైనా పెరుగురి, 24 లక్షలు గతంలో ఉండే మంచిగా వెళ్ళింది, ఇప్పుడు కూడా ఎంత పెరిగినా కాకపోతే నెట్కి. ఇప్పుడు కట్టిందిట, మరి ఇప్పుడు పెరిగేది ఎంతైనా పెరుగురి, 24 లక్షలు గతంలో ఉండే మంచిగా వెళ్ళింది, ఇప్పుడు కూడా ఎంత పెరిగినా కాకపోతే నెట్ క్యాష్ వేయాల్సి వస్తుంది. ఒకసారి ఒక ఉంటే 2-3 రోజులు టైం ఉంటే కొన్ని పైసలకు, కానీ అంతకన్నా ఎక్కువ టైం అయితే ఉండదు. మరి జాగ్రత్త పడరు, మరి ఇబ్బంది పడకుండా చూసుకోరు. మళ్ళీ పెరిగినాక లాస్ కావద్దు, మీకు ఇబ్బంది కావద్దు, మున్సిపాలిటీకి ఇబ్బంది కాకుండా చూసుకోండి. ప్రవీణ్ గౌడ్ 14 లక్షలు ప్రవీణ్ గౌడ్.